కథ పేరు అవసరం సోమయ్య అనేవాడు వంటలు బాగా చేయగలడు కానీ వాడు తిక్క మనిషి అందుకని సాధారణంగా అతన్ని ఎవరూ వంటలకు పిలిచేవారు కాదు సోమయ్య తండ్రి భీమయ్య వంటలు ఒక మాదిరిగా చేసిన అంత ఆయన్నే పిలిచేవారు తండ్రి సంపాదన బాగుండడం వల్ల సోమయ్యకు రోజులు బాగానే వెళ్ళిపోతుండేవి ఆ ఊళ్ళో రాధానాథుడనే రైతున్నాడు ఆయన కొడుక్కు రాజు కొలువులో ఉద్యోగం వచ్చింది బంధుమిత్రులందరూ విందు భోజనం పెట్టాలని పట్టుబట్టారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక భీమయ్యకు జ్వరం వచ్చింది తప్పనిసరి పరిస్థితుల్లో సోమయ్యను వంటకు పిలిచాడు రాధానాథుడు సోమయ్య వంటశాలలో ప్రవేశిస్తూనే పాత్రలు చాలవని దినుసులు బాగా లేవని పూలలు మండే రకం కావని వంకలు పెట్టి రాధానాథుణ్ణి నానా మాటలు అన్నాడు అతని విషయం తెలిసిన కారణంగా రాధానాథుడు అన్నీ భరించాడు స్వతహాగా రాధానాథుడు ఆత్మగౌరవం కల మనిషి ఒకరిని మాట అనడు ఒకరి చేత మాట పడడు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన సోమయ్య అనే మాటలన్నీ భరించాడు లేకుంటే విందు అభాసు పాలవుతుందని వంట మధ్యలో సోమయ్య విసుక్కుంటూ రాధానాథుణ్ణి పీనాసి అన్నాడు దానికి రాధానాథుడు బాబూ మీ నాన్న ఇచ్చిన జాబితా ప్రకారం అన్నీ తెప్పించాను నీకేం కావాలో చెప్పు ఆ ప్రకారం చేస్తాను అని వినయంగా చెప్పాడు అప్పుడు సోమయ్య అసలు వంటకు మా నాన్నను పిలవడమే పీనాసి లక్షణం ఆయన వండితే తినడానికి పదార్థాలు చాలు కానీ నేను వండానంటే విందుకు వచ్చిన వాళ్ళు రుచి కొద్దీ మరీ మరీ తినేస్తారు అందువల్ల రెట్టింపు పదార్థాలు కావలసి వస్తాయి అర్థమైందా అంటూ ప్రారంభించి అదే స్థాయిలో వంట చేస్తున్నంతసేపు అరుస్తూనే ఉన్నాడు మధ్యలో ఒకసారి రాధానాథుడు బాబూ నువ్వేమడిగితే అది చేస్తున్నప్పుడు కూడా ఆ సనుగుడు ఎందుకు అని మెల్లగా మందలించబోయాడు అప్పుడు సోమయ్య నాకిలాగే అలవాటు ఇష్టం లేకపోతే చెప్పు ఇప్పుడే వెళ్ళిపోతాను అన్నాడు రాధానాథుడు వాడిని బ్రతిమాలుకొని పని పూర్తి చేయించుకున్నాడు అయితే వంటలు మాత్రం అద్భుతంగా కుదిరాయి వచ్చిన వాళ్లు విందు భోజనాన్ని అపరిమితంగా మెచ్చుకొని మరీ వెళ్లారు రాధానాథుడు సోమయ్యకు అన్నదానికంటే ఎక్కువ డబ్బిచ్చి పంపాడు కానీ సోమయ్య ప్రవర్తన గురించి రాధానాథుడి బంధుమిత్రులందరిలోనూ ప్రచారమైపోయింది వంటల సంగతి ఎలా ఉన్నా రాధానాథుడిలా ఓర్పు ప్రదర్శించడం కష్టమని ఊరంతా చెప్పుకున్నారు కొంతకాలానికి భీమయ్య కాలం చేశాడు సోమయ్యకు రోజు గడవడం కష్టమైంది వంటలు చేసుకుని డబ్బు సంపాదించాలంటే అతని గురించి తెలిసిన వారెవ్వరూ అతన్ని పని పనివ్వలేదు ఇలాంటి పరిస్థితుల్లో సోమయ్య రాధానాథుడింటికి వెళ్ళి అయ్యా తమరింట్లో వంట మనిషి అవసరమున్నట్లు తెలిసింది నాకు అవకాశం ఇప్పిస్తారా అని అడిగాడు రాధానాథుడు సాలోచనగా నా భార్యకు అనారోగ్యంగా ఉంది పాటు వంట మనిషి అవసరమే కానీ నేను ఎక్కువ జీతం ఇచ్చుకోలేను నువ్వు జమీందారు గారింట్లో చేరావంటే బోలెడు జీతం ఇస్తారు అక్కడికి వెళ్ళు అన్నాడు సోమయ్య జమీందారు గారింట్లో వంట మనిషి అవసరమున్నట్లు నేను విన్నాను కానీ అక్కడ తప్పు చేస్తే కఠిన శిక్షలుంటాయని తెలిసింది అందుకని భయపడుతున్నాను అన్నాడు అందుకు రాధానాథుడు తప్పు చేస్తే ఎక్కడైనా కఠిన శిక్షలు ఉంటాయి అందుకే తప్పు చేయకూడదు అన్నాడు అందుకు సోమయ్య అది కాదండి నాకు దురుసు బాగా ఎక్కువ జమీందారు వద్ద అది సాగదు కదా అన్నాడు రాధానాథుడు ఒక క్షణమాగి నీ దురుసు సంగతి అలా ఉంచు జమీందారు చాలా మంచివాడు ఉత్తపుణ్యాన ఎవరినీ పల్లెతు మాట అనడు బీద గొప్ప భేదం లేకుండా అందరినీ గౌరవిస్తాడు నాకైతే నోటిదురుసు ఎక్కువ అస్తమానము తిడుతుంటాను నువ్వు మాట పడగలవా అని అడిగాడు దీనికి సోమయ్య ఆశ్చర్యపోతూ తమకు నోటిదురుసా నేను నమ్మను మీరు చేసిన విందు రోజున నేనేమన్నా ఓర్పుతో సహించారు విందుకు వచ్చిన వాళ్లందరూ మీ సహనాన్ని మెచ్చుకున్నారు అది నేను మరవగలనా అని అన్నాడు అందుకు రాధానాథుడు అప్పుడు నీ నోటి దురుసును నా అవసరం భరించింది ఇప్పుడు నీ నోటి దురుసు భరించేటంత అవసరం నాకు లేదు నా నోటి దురుసును భరించేటంత అవసరం నీకుంటే గనక వచ్చి నా వద్ద పనిలో చేరవచ్చు లేదా వేరే చోటుకు వెళ్ళు నేను నోటు దురుసును సహించను పైగా నిన్ను ఇష్టమొచ్చినట్లు తిడుతాను అన్నాడు అప్పుడు సోమయ్య వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ చేతులు జోడించి అయ్యా ఈ క్షణం వరకు నేను ఇతరుల మంచితనాన్ని ధర్మబుద్ధిని గ్రహించలేనంత మూర్ఖుడిగా బ్రతికాను నేను చేసిన దానికి మీరు పరోక్షంగా మెత్తగా బుద్ధి చెప్పారు ఇప్పుడు నన్ను వంటవాడిగా పెట్టుకున్నా లేకపోయినా మీ ఉదార గుణాన్ని మాత్రం మరోలేను అన్నాడు సోమయ్యలో వచ్చిన మార్పుకు సంతోషించిన రాధానాథుడు అతనికి తన ఇంట్లో పని ఇచ్చాడు ఆనాటి నుంచి సోమయ్య అవసరానికి తగ్గట్లు అణకోవుగా ఉండటం నేర్చుకొని క్రమంగా మంచి పేరు తెచ్చుకొని రోజులు సుఖంగా వెళ్ళబుచ్చాడు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే